నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్ ముందు కార్మికులు నిరసన చేపట్టారు. లేబర్ ట్రిబ్యునల్ లో కార్మికులకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును తప్పుబడుతూ రోజంతా గేట్ ముందు బైఠాయించారు. లేఆఫ్ సక్రమమైనని చెప్పడంతో కార్మికులకు తీవ్రంగా నష్టపోతున్నారని ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని వేడుకుంటున్నారు. उद्योग कारणमेंटे दादापू ना फैक्टरी लेआफ आर संवसाली का इकड़ना एमएलए एंपी गार मन गौरव सीएम गार मैं पट्टुकू मरी एंक पट्टुकू मैं एट बतकाला जीत आलस्यमें मन मन इन कष्ट मैं दादा आर संवस मैं पट्टुकड़ कारण प्रभुत्जे మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మాకు ఎంపీ గారు ఉన్నారు అందరూ ఉన్నారు మా తెలంగాణ ప్రభుత్వం ఒక డెమోక్రసీలో ఉన్నది ప్రజాస్వామ్య యుద్ధంగా మేము ఓట్లు వేసినాము గెలుపించుకున్నాం ఎందుకంటే 2014 ఎలక్షన్లో సీఎం గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల్లే ఈ నడుస్తున్న ఫ్యాక్టరీని జాయింట్ వెంచర్ రద్దు చేసి 100 రోజుల్లే 100% ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి నడిపిస్తా అని చెప్పి మరి కర్నూలు జిల్లా